హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఇవాళ వీడియోలో ఇంట్లోనే డై చెడకుచ్చులు ఎలా తయారు చేయాలి అనేది మనం చూద్దాము. సో దానికి ముందుగా ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, మామూలుగా మన ఇయర్ రింగ్స్ హ్యాండ్మేడ్ ఇయర్ రింగ్స్ చేస్తాం కదా, ఆ కప్స్ ఉంటాయి చూసారా, వాటిలోనే చిన్న సైజ్ తీసుకున్నానమాట. ఎందుకంటే 2 ఇయర్స్ బేబీస్కి ఇది చాలా ఇనఫ్ అండి. మరి పెద్దవి తీసుకుంటే వాళ్ళు వెయిట్ మోయలేరు, సో చిన్నవి తీసుకుంటే సరిపోతుంది. సో ఈ చిన్న కప్స్కి నేను కుందన్స్ ఉంటాయి కదా, వైట్ కుందన్స్, గ్రీన్ కుందన్స్, అదేనండి మన శారీస్కి లేదంటే ఏమన్నా పెయింటింగ్స్ అప్పుడు ప్లేస్ చేస్తూ ఉంటాం కదా, అలాంటి కుందన్స్ అన్నమాట. సో ఆ కుందన్స్ని నేను జస్ట్ గ్లూతో చిన్న చిన్నగా అక్కడక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను ఈ కప్కి. అండ్ ఇంకొక ఐడియా ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఈ కర్ప్ని ఏదో థ్రెడ్తో ఇయర్ రింగ్స్ లాగా కానీ లేదంటే పెయింటింగ్ కానీ వేసేసేయండి. దానివల్ల ఏంటంటే ఈ వైట్ కప్స్ కొంచెం కలర్ఫుల్గా కనపడతాయి. బట్ నాకేంటంటే అంత టైం లేకపోయింది, సో చాలా తొందరగా చేయాలి కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మీకు డిఫరెంట్ ఐడియాస్ ఇస్తున్నాను. ఏదో మీరు పెయింటింగ్ వచ్చిన వాళ్ళైతే చక్కగా పెయింటింగ్ వేసేసేయండి మీకు నచ్చిన కలర్తో ఆ కప్స్కి, లేదు అంటే మీరు జస్ట్ థ్రెడ్తో గ్లూతో ఇయర్ రింగ్స్ ఎలా తయారు చేస్తారో సిల్క్ థ్రెడ్తో అలా చేసుకోవచ్చు అన్నమాట. చాలా బాగుంటాయండి, మీకన్నా మంచి టైం ఉంటే అలా చేసుకోవచ్చు. చూసారా, అండ్ ఇప్పుడు నేను గ్రీన్ కుందన్స్ని ప్లేస్ చేస్తున్నాను. సో అది కొద్దిసేపు పక్కన పెట్టాను అనమాట, ఎందుకంటే అది బాగా డ్రై అయిపోవాలి గ్లూ కదా, సో అందుకోసం అనేసి. సో ఇక్కడ నేను సిల్క్ థ్రెడ్ తీసుకొని, బ్లాక్ సిల్క్ థ్రెడ్ తీసుకొని కుచ్చులు తయారు చేస్తున్నానండి. కుచ్చుల్ని బ్లాక్ సిల్క్ థ్రెడ్తో చేస్తేనే చాలా అందంగా ఉంటాయి, అదే మనం నార్మల్ థ్రెడ్తో చేస్తే అంత బాగా రావండి. సో సిల్క్ థ్రెడ్ యూజ్ చేసేసి ఇలా నేను ఎన్ని రౌండ్స్ చుట్టాను అంటే ఆల్మోస్ట్ 150 రౌండ్స్ చుట్టాను అనమాట. ఎందుకంటే 150 రౌండ్స్ ఫర్ 2 to 3 ఇయర్స్ బేబీకి కరెక్ట్ సరిపోతుంది. అదే కొంచెం మంచి 7 ఇయర్స్ పిల్లలు, ఏజ్ ఉన్న పిల్లలు ఉన్నారంటే చాలా ఎక్కువ చుట్టాల్సి వస్తుంది వాళ్ళకి రౌండ్స్. బట్ 2 ఇయర్స్ పిల్లలు, 3 ఇయర్స్ పిల్లలకి అయితే ఇంత చిన్న కుచ్చులు సరిపోతాయండి. సో ఇక్కడ నేను 150 రౌండ్స్ చుట్టాను. చుట్టిన తర్వాత నేను ఏం చేస్తాను అంటే వీటిని మధ్యలో కట్ చేస్తాను అన్నమాట సిజర్ తీసుకొని. సో ఇలా కట్ చేసిన తర్వాత ఇంత లెంత్ వస్తుందండి, మరి ఇంత లెంత్ చిన్నపిల్లలకి సూట్ అవ్వదు. సో దీన్ని నేనేం చేస్తున్నానంటే మిడిల్లో చేయి పెట్టాను కదా, అక్కడ నేను కట్ చేసుకున్నాను. ఇంకొంచెం ఎక్కువ కుచ్చులు వచ్చినట్లు ఉంటాయి, సో మధ్యలోకి హాఫ్ చేసేస్తాను. ఇవి అనమాట సరిపోయే కుచ్చులు, ఎందుకంటే నేను ఇలాంటివి 3 కుచ్చులు చేస్తున్నాను కాబట్టి పర్ఫెక్ట్గా ఉంటుందండి చిన్నపిల్లలకి. అండ్ ఇక్కడ నేను మధ్యలో వచ్చేసి అగైన్ సిల్క్ థ్రెడ్ యాడ్ చేసే ముందు కింద ఏమన్నా ఒకవేళ అప్పర్ లేయర్ లోయర్ లేయర్ లాగా ఉంటే కట్ చేసుకున్నాను లెవెల్ రావడానికి అనేసి. అండ్ ఇప్పుడు నేను థ్రెడ్ని టైట్ చేస్తాను, ఎందుకంటే జారిపోకూడదు కదా థ్రెడ్స్ అనేవి, సో అందుకనేసి. మళ్ళీ సిల్క్ థ్రెడ్ తీసుకొని నేను ముడేస్తున్నానండి, టై చేస్తున్నాను. ఎందుకు సిల్క్ థ్రెడ్డే తీసుకోవాలంటే సిల్క్ థ్రెడ్ చాలా టైట్గా ఉంటుందండి, వన్స్ మీరు ఇలా ముడి వేశారు అంటే అలా ఫిక్స్ అయిపోయి ఉంటాయి అన్నమాట, చెదరకుండా ఉంటాయి అటు ఇటు థ్రెడ్స్ అనేవి. సో అందుకనేసి సిల్క్ థ్రెడ్ తీసుకోండి, వేరే ఏ థ్రెడ్ తీసుకోకండి. అండ్ నాకు సరిపడ్డంత థ్రెడ్ ఉంది కాబట్టి కట్ చేసేస్తాను. సో ఇప్పుడు రిమైనింగ్ థ్రెడ్ని నేను ఏం చేస్తున్నానంటే గ్లూతో రౌండ్ చేసేస్తాను, ఎందుకంటే నాకు ఆ థ్రెడ్ అవసరం లేదు కాబట్టి. చూసారా, ఇలా గ్లూతో రౌండ్ చేసిన తర్వాత థ్రెడ్ అనేది కవర్ అయిపోతుంది అనమాట ఇలాగా. అండ్ మంచిగా కూడా ఉంటాయి, మీకు ఎక్కడ చెదరకుండా ఉంటాయి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర బ్లాక్ ఉల్లన్ థ్రెడ్ లేదండి, సో మీకైనా బ్లాక్ ఉంటే బ్లాకే వాడండి. సో ఇక నేను పింక్ ఈ కలర్లో ఉన్న నా దగ్గర ఉన్న ఉల్లన్ థ్రెడ్ తీసుకున్నాను.
నాకు జడ కుచ్చులకి ట్రై చేశాను అనమాట. ఫస్ట్ అన్న ముందుగా నేను ఆరబెట్టుకున్న ఈ కప్స్ని అందులోకి ఎక్కిచ్చేసాను. అండ్ అగైన్ మళ్ళీ ఇంకొక ముడి వేస్తానండి, ఎందుకంటే అవి బాగా టైట్గా ఉండాలి కాబట్టి జారిపోకుండా. ఇలాంటివి బయట అవైలబుల్లో ఉంటాయండి, మామూలుగా ఫ్యాన్సీ స్టోర్లో అలాగే. నేను ఇండియా నుంచి తెచ్చుకున్నాను. ఒకవేళ అమెజాన్లో ఎక్కడైనా దొరికితే మాత్రం నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి చాలా బాగుంటాయండి ఇలా డెకరేట్ చేసుకోవడానికి మాత్రం. సో అది కూడా జస్ట్ పిన్ థ్రెడ్ నుంచి ఎక్కించేసాను అనమాట, ప్లేస్ చేసేసాను. ఇప్పుడు కొంచెం క్యూట్గా కనపడుతుంది కదా. కొంచెం ఇవి టైట్గా ఉండాలంటే అగైన్ మళ్ళీ ముడి వేసేస్తున్నాను. ఎన్ని ముళ్ళు వేస్తే అంత స్టిఫ్గా ఉంటుందండి, కానీ ఎక్కువ వెయ్యకండి. లైక్ యూను అది మరీ ఆడ్ అయిపోతుంది. లైక్ 2 ముళ్ళు 3 ముళ్ళు వేస్తే సరిపోతుంది అనమాట. అండ్ రెడీ అయిపోయాయి నా చెడు కుచ్చులు, చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఇది చక్కగా 2 ఇయర్స్ పిల్లకి చాలా బాగా సరిపోతుందండి. ఇలాంటివి నేను ఇంకొక 2 కాదు 3 చేశాను. సో కంప్లీట్ 3 చేసుకున్నాను అనమాట, లైక్ 1 జడకుచ్చుగా. చూసారా ఇలా 3 చేసుకుంటే ఇది చాలా ఇనఫ్ అండి. 2 ఇయర్స్ పిల్లలు 3 ఇయర్స్ పిల్లలకి జడకుచ్చులు అనేది ఇవి వెయిట్లెస్, వాళ్ళకి కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కువ విసిగించకుండా ఉంటారు, క్రాంకీ అవ్వకుండా ఉంటారు అనమాట. వాళ్ళకి వేసినా కానీ అందంగా కనపడుతుంది. చూసారా ఫైనల్ నా జడకుచ్చులు రెడీ అయిపోయాయి. ఇప్పుడు నేను మా అమ్మాయికి వేసి ఎలా ఉన్నాయి మీకు చూపించబోతున్నాను, చూసేసేయండి. చూసారా ఇలా చక్కగా సౌరం పెట్టేసి జడకుచ్చులు వేస్తే ఎంత చక్కగా పిల్లలు ఎంత ముద్దు ముద్దుగా ఉంటారో. మీకు కన్నా మా అమ్మాయి ట్రెడిషనల్ లుక్ నచ్చినట్లయితే ప్లీజ్ కింద కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షోర్గా. అండ్ ప్లీజ్ సపోర్ట్ అస్ బై సబ్స్క్రైబింగ్ టు అవర్ ఛానల్. ఇంతకు మించి నేను మిమ్మల్ని కోరుకునేది ఏమీ లేదు. ప్లీజ్ సపోర్ట్ అస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అందరూ బీ సేఫ్, బీ హెల్దీ అండ్ బీ హ్యాపీ.